దేశం కోసం తీరా గెలిచి తీరాలి బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకం కావాలి ఖర్గే ఢిల్లీలో ఇండియా కూటమి మెగా ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ గెలుపు బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు రాహుల్ గాంధీ పేదల హక్కులు రిజర్వేషన్లు పోతాయని ఆందోళన ఎన్నికల్లో మోడీ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారని ఫైల్ అహంకారం చూపితే నాశనం అవుతారని చెప్పి ప్రియాంక కేజ్రీవాల్ లేఖను నుంచి చదివినిపించిన సునీత కేజ్రీవాల్ కూటమి తరఫున ఆరు గ్యారంటీలు ప్రకటన అరాచక శక్తులను ఓడిద్దామని చెప్పి కల్పనా సోరే చెప్తున్నటువంటి మాట దేశం కోసం ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు కేంద్రంలో ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించకపోతే దేశం మరింత నాశనం అవుతుందన్నారు మనమంతా ఏకమైతేనే బీజేపీపై పోరాడగలం అలా కాకుండా మనలో మనమే కొట్లాడుకుంటే సక్సెస్ కాలేం ప్రజాస్వామ్యాన్ని దేశాన్ని రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ఈ ఎన్నికల్లో మనం గెలిచి తీరాలి అని ఆయన తేల్చి చెప్పారు ఆదివారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో జరిగిన లోక్తంత్ర బచావో ర్యాలీలో ర్యాలీలో కూటమిలోని వివిధ పార్టీల నేతలు మాట్లాడారు ఇక్కడ నిజంగా నరేంద్ర మోడీ గారు గెలిస్తే మొన్న ప్రొఫెసర్ చెప్తాడు ఇవే ఈ దేశంలో లాస్ట్ ఎన్నికలన్నా ఇక ఉంచడు ఈ దేశాన్ని ఉంచడు అతను కేవలం డంబాచారం కేంద్రంలో నేషనల్ మీడియా గుప్పిట్లో పెట్టుకొని మొత్తం కేసీఆర్ నరేంద్ర మోడీ అడిగేస్తే మార్చి పాస్టే చేస్తుంది చెప్తాయట ఒక అడిగేస్తే ఒక్క అడిగేస్తే మార్చి పాస్ట్ స్టార్ట్ చేసిన ఆయన జపాన్ నుంచి బయలుదేరిండని చెప్తాడట కానీ కేసీఆర్ ఏ పంతలోనైతే పోయిండో రాష్ట్రంలో నరేంద్ర మోడీ అదే పంతాల పోతా ఉన్నాడు ఇక్కడ విపక్షాలను కథం చేసే కార్యక్రమం ఇంకా ఆయన ఏం చెప్తాడు ర్యాలీలో నన్ను బెదిరిస్తున్నాయి విపక్షాలు అని చెప్తాడు ఈడీ ఎవరిని బెదిరిస్తుంది ఐటీ ఎవరిని బెదిరిస్తుంది సిబిఐ అవన్నీ బెదిరిస్తూ ఉంది నువ్వు ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని బెదిరిస్తున్నావు నా స్టాలిన్ చెప్పింది కరెక్టే నీ కన్నీళ్లు కూడా నీ కన్నీళ్లు కూడా నీ కన్ను నీ కన్ను నీ కన్నీళ్లను కూడా అని చెప్తా ఉన్నాడు ఇక్కడ ఇగో ఈ కూటమిలో ఈ కూటమిలో కేజ్రీవాల్ బా సతీమణికి అండగా నిలబడాల్సిన బాతాల పోసెచ్చి ఈ దుకాణం పెట్టింది అన్నట్టు దీనికి ప్రయారిటీ తగ్గాలి కదా పోవాల్సి వస్తుంది పోవల్సి వస్తుందా ఈ ప్రయారిటీ తగ్గాలి కాబట్టి ఇటు పోలే